మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సత్తాని ప్రపంచం నలుమూలల వ్యాపించేలా చేసిన సినిమా, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా. ప్రతి తెలుగువాడు గర్వంగా తల ఎగరేసి ఇది మా తెలుగు సినిమా సత్తా అని చెప్పుకునేలా చేసింది ఈ చిత్రం. అప్పటి వరకు మన ఇండియాలో ఫిలిం ఇండస్ట్రీ పరంగా అతిపెద్ద మార్కెట్ ఏదైనా ఉందా అంటే అది బాలీవుడ్ మాత్రమే. బాహుబలి తర్వాత సమీకరణాలు అన్నీ పూర్తిగా మారిపోయాయి. ఇక బాహుబలి నుంచి మన ఇండస్ట్రీనే ఇండియాలో అన్నింటికంటే అతిపెద్ద ఇండస్ట్రీగా సరికొత్త అవతారం ఎత్తింది. ఇక ఈ సినిమా తర్వాత సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సత్తాను చూపించిన మరో సినిమా కేజీఎఫ్ చాప్టర్ 1. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మనందరం కళ్ళారా చూసాము. హీరోయిజంకి మరియు ఎలివేషన్స్ పర్యాయ పదంలో ఉండే ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళం మరియు హిందీ భాషలు ఒకేసారి విడుదలయ్యి అన్ని భాషల్లో సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మూత మోగించింది. ఇక కేజీఎఫ్ చాప్టర్ 1 తర్వాత క్లైమాక్స్లో హీరో కేజీఎఫ్ని ఆక్రమించుకుంటాడు. ఇది మనందరికీ తెలిసిందే. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 కథ ఏమిటి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కేజీఎఫ్ చాప్టర్ 2 స్టోరీ మొత్తం లీక్ అయిపోయింది. ఒకసారి లీక్ అయిన ఈ సినిమా స్టోరీ గురించి ఇప్పుడు మనం ఒక లుక్ వేయబోతున్నాము. కేజీఎఫ్ చాప్టర్ 1లో గరుడ అనే వ్యక్తి అక్కడ తన సేవకులనందరినీ హింసలు పెడుతూ పనులు చేయించుకునే విషయం మనందరికీ తెలిసిందే. కానీ రాకీ కేజీఎఫ్ని ఆక్రమించుకున్నాక తన సేవకులను భోగభాగ్యాలతో సర్వసుఖాలు అందిస్తూ ఎంతో అద్భుతంగా కేజీఎఫ్ని రన్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ప్రైమ్ మినిస్టర్ రమికా సేన్ రాకీని కలవాలంటుంది. స్వయంగా ఆమె తన సెక్యూరిటీ మరియు ఆర్మీతో కేజీఎఫ్కి వస్తుంది. కానీ ఆమె వచ్చింది రాకీతో మాట్లాడడానికి కాదు, అతన్ని తన ఆర్మీతో చంపడానికి అక్కడికి వస్తుంది. ఎందుకంటే గరుడ ఉన్న సమయంలో ప్రభుత్వానికి కాస్తో కూస్తో ట్యాక్సులైనా వచ్చేవి. కానీ రాకీ దాన్ని ఆక్రమించుకున్నాక ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడు, అందుకే అతన్ని చంపించాలనుకుంటుంది. కానీ రాకీ తన దగ్గరున్న అత్యాధునిక ఆయుధాలతో మరియు సైన్యంతో అక్కడికి రాగానే రంగా సేన్ సెక్యూరిటీని అందరినీ చంపేస్తాడు. ఇక రాకీని ఎదుర్కోవడం అసాధ్యమని అర్థం చేసుకున్న రమికా సేన్ ఎప్పటి నుండే కేజీఎఫ్ని ఆక్రమించుకోవడానికి చూస్తున్న అధీరాతో చేతులు కలుపుతుంది. అధీరా కేజీఎఫ్లోకి అడుగుపెట్టి రాకీతో పెద్ద యుద్ధమే చేస్తాడు. కానీ ఈ యుద్ధంలో ఒక మైండ్ బ్లాస్ట్ ట్విస్ట్ ఎదురవుతుంది. అదేంటంటే అధీరే రాకీకి స్వయాన తండ్రి అవుతాడు. ఇక ఫైట్ తర్వాత వీరిద్దరూ కలిసిపోతారు. ఇక వీళ్ళిద్దరూ కలిసిపోయారని అర్థం చేసుకున్న రమికా సేన్ కేజీఎఫ్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న మరో వ్యక్తి ఇనాయత్ ఖలీల్తో చేతులు కలుపుతుంది. అధీరా మరియు రాకీ కంటే 10 రెట్లు సైన్య బలం ఉన్న ఇనాయత్ ఖలీల్ని అతని సైన్యాన్ని రాకీభాయ్ మరియు అధీరా ఇద్దరు కలిసి ఓడించి ఆ తర్వాత ఇద్దరు చనిపోతారు. ఇది కేజీఎఫ్ పార్ట్ 2 స్టోరీ. మొదటి భాగం కంటే రెండో భాగం 100 రెట్లు పవర్ఫుల్గా ఉంటుందట. అంతేకాకుండా సెంటిమెంటల్ సీన్స్కి మనందరం కంటతడి పెట్టక తప్పదట. ఆ స్థాయిలో ఈ చిత్రాన్ని మలిచాడు ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్స్. మరి క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.